తొమ్మిది ఆగస్టు మాసంలో కన్యారాశికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. ఉత్తరా నక్షత్రము 3 పాదములు, హస్తా నక్షత్రము 4 పాదములు, చిత్తా నక్షత్రము 2 పాదములు కన్యారాశికి చెప్పుకోవాలి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు మంచి ఫలితాలని తీసుకొచ్చి పెట్టేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. కన్యారాశి వారికి ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాహన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి భక్తులు ఆచితూచి ముందుకెళ్ళేదానికి ఆస్కారం చూసుకోండి. ఎక్కువ శాతము ఆధ్యాత్మిక వైపు గడిపేదానికి మీరు సమయాన్ని వెచ్చించినట్లయితే మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుంది. ఈ యొక్క కన్యారాశి వారికి అర్ధ అష్టమి శని అంటే 4వ స్థానం చతుర్థ స్థానం అయినటువంటి ధనుస్సు రాశిలో ఈ యొక్క శని కేతువులు సంచారం ద్వారా మానసిక ప్రశాంతత లేకపోవడము, భార్యాభర్తల మధ్య మాటామాట పట్టింపులు రావడము, అనుకోనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవడము, ఏదో ఒక సమస్యతో సతమతమైపోవడము, బ్లడ్ ప్రెషర్ బీపీ అమాంతంగా పెరిగిపోవడము, ఈ యొక్క డయాబెటిక్ లాంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి వారు వారికైతే మాత్రం షుగరు అన్కంట్రోల్డ్ అనమాట, ఎన్ని మాత్రలు ఇన్సులిన్ తీసుకున్నా కానీ కంట్రోల్ కానటువంటి పరిస్థితులు ఇబ్బంది చెందేదానికి ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ పొట్ట సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల పట్ల ఆచితూచి వ్యవహరించాలి. మీరు ప్రేమిస్తున్నటువంటి మీ ప్రియతమలు మీ నుండి దూరమయ్యేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మిమ్మల్ని మోసం చేసేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. అటువైపు కూడా ఒక కన్నేసి ఉంచండి. 100కి 100 భాగములు ఈ యొక్క మాసములో మిశ్రమ ఫలితాలతో ముందుకెళ్తారు. భయపడాల్సిన అవసరం లేదు. మాస చివరి వారములో మీరు శుభవార్త మూలకంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి జీవితం పట్ల సిగురాశ చిన్న ఆశ అనేటువంటిది చిగురించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మీరు ఈ మాసములో మీరు పాటించవలసినటువంటి పరిహారాలకు వచ్చినప్పుడు ఈ యొక్క కన్యారాశి వారు శనికి నల్ల నువ్వులు దానం చేయడము, బుధుడు ఈ యొక్క రాశికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి కుదిరితే ఈ యొక్క శివాలయాల్లో దది అభిషేకం అంటారు, దది అంటే పెరుగు, పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా శివుడికి మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. మీ తరపున మీకు మంచి ఫలితాలు రావాలని చెప్పి మీ సేవకుడుగా నేను ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ